ఈ బృహస్పతి మారనున్నారు కదా, ఏ రాశి నుంచి ఏ రాశిలోకి మారనున్నారు అంటారు? తప్పకుండామా. ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మహాగణాధిపతియ నమః. ఈ శుభకృత నామ సంవత్సరంలో గురుగ్రహము కుంభరాశి నుంచి మీనరాశిలోకి సంచారం చేయటం, ఏప్రిల్ 13వ తారీఖు 3:50 పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో అంటే చతుర్థ చరణంలోకి ప్రవేశంతో గురువు మీనరాశిలోకి స్వక్షేత్రంలోకి ప్రవేశంతో మనకి మీనరాశిలోకి ప్రవేశంతో కొన్ని కొన్ని రాశి యొక్క ఫలితాలు కానీ గ్రహగమన గతుల్లో కానీ మరి మిగతా రాశుల్లో ద్వాదశ భావ రాశుల్లో కానీ కొన్ని పెనుమార్పులు సంభవించే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే సూర్యుడి దగ్గర నుంచి కూడా 5వ గ్రహం అనేది గురుగ్రహము. ఆ గురుగ్రహం ఎప్పుడూ కూడా దాని యొక్క పరిభ్రమణ కాలం అనేది 12 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి మనకి పుష్కరాలు అనేవి కూడా 12 సంవత్సరాలు 12 రోజులు ఆ నదికి వచ్చే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉండటం. అలానే గురువు మరి ఎప్పుడైతే గురువు ప్రతిరోజు కూడా 5 నుంచి 15 నిమిషాల కాలంలో పరిభ్రమణం చేస్తుంటారు, చేంజ్ అవుతుంటుంది. అంటే ఒక్కొక్క రోజు యొక్క దాని యొక్క కాలమానాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 5 దగ్గర నుంచి 15 నిమిషాలు ఉంటుందని శాస్త్రంలో చెప్పబడింది. అలానే గురువు సూర్యుడు చుట్టూ తిరిగే కాలము, అలానే మిగతా కాలాలన్నీ కూడా మనం లెక్క వేస్తే సహజసిద్ధంగా తన చుట్టూ తాను తిరగటానికి కొన్ని రోజుల టైం అనేది పట్టే అవకాశాలు ఉండటం ఒకటి. అలానే గురువు ధనకారకుడు, వాక్కారకుడు, అలానే సంతాన కారకుడు అంటే పంచమ భావాన్ని సూచించేవాడు గురువు, అలానే ద్వితీయ భావాన్ని సూచించేవాడు గురువు, అలానే భాగ్య లాభాధిపతులకు కూడా గురువు అంటారు. ఇక్కడ గోచారీత్యా కూడా గురువు యొక్క అనుకూలత ఉంటేనే అన్ని విషయాలు కూడా సక్రమంగా లైఫ్లో జరిగే విషయాలని ఖచ్చితంగా ఉంటాయి. అందువల్ల ఇవన్నీ కూడా గోచార ఫలితాలు అంటారు. సహజంగా గోచారంలో మనకి నక్షత్ర గోచారమని, అష్టకవర్గ గోచారమని, వేద గోచారమని, అలానే సుదర్శన గోచారమని, ఇలాంటి గోచారాలనేవి 5 రకాలుగా ఉంటాయి. గోచారం ప్రకారంగా ఏ విధంగా మనం జాతకాన్ని చూసుకోవాలి, దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంటే బర్త్ చార్టులో ఉండే క్యాలిక్యులేషన్స్ లెక్కలు వేరుగా ఉంటాయి, అలానే గోచార ప్రకారంగా వేరుగా ఉండే లెక్కలు కూడా వేరుగా ఉంటాయి. కాబట్టి గురువు అనేవాడు మనకు కుంభరాశి నుంచి మీనరాశిలోకి 13వ తారీఖు మారి, అలానే శోభకృత నామ సంవత్సరంలో మరి 22వ తారీఖున మీనరాశి నుంచి మేషరాశికి అశ్విని నక్షత్రం ప్రథమ చరణంలో మారే అవకాశాలని ఖచ్చితంగా ఉంటాయమ్మా.